మెదక్ జిల్లా రామయ్యంపేటలో కోతుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రజలపై దాడి చేయడంతో రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో కోతులను పట్టుకునే వారిని పిలిపించి వాటిని పట్టి బోనులో క్షేమంగా ఆదిలాబాద్ అడవుల్లో వదిలిపెడుతున్నారు. ఇప్పటి వరకు 1800 వరకు కోతులను బోన్లో పట్టుకుని వాటికి ఆహారం ఏర్పాటు చేసి క్షేమంగా వ్యాన్లలో తీసుకెళ్లి అరణ్యాలలో వదిలిపెడుతున్నారు. ఈరోజు రామయ్యంపేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మైదానంలో 120 కోతులను పట్టి వాటిని అభయారణ్యాలకు తరలించారు. మున్సిపల్ పరిధిలో దాదాపుగా గత 2-3 నెలల నుంచి 1800 పైచిల కోతులు బంధించడం జరిగింది. ఈరోజు మండల ఆఫీసులో 120 కోతులను బంధించడం జరిగింది. వీటిని సురక్షితంగా అభయారణ్యం తరలించడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి కోతుల బాధ తగ్గుముఖం పడుతుంది గ్రామంలో, మరియు ప్రజలు చాలా హర్షాద్రేకాలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ సార్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నడపడం జరుగుతుంది. రామంపేట మున్సిపల్ చైర్మన్ గారి జితేందర్ గౌడ్ గారి సమక్షంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడిపించడం జరుగుతుంది. ప్రజలు ఇబ్బంది మళ్ళీ చెప్పండి, ఇవన్నీ రెడీ చేసుకోవాలి ఇక.